crucified is over 2000 years back. So what is after Good Friday? What is after resurrection? What is after, you know, 2000 years? 2000 samvatsaral tarvata enti? సిలువకు ముందేంటి? సిలువకు తర్వాత ఏంటి? వాట్ వీ నీడ్ టు డూ ఆఫ్టర్ క్రాస్ అండ్ వాట్ వీఆర్ ఆఫ్టర్ క్రాస్. ఇఫ్ యు ఆర్ స్టక్డ్ అప్ విత్ రిలీజియన్, యు కాంట్ గ్రో ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ స్టక్డ్ అప్ ఇన్ యువర్ రిలీజియన్, నువ్వు క్రిస్టియానిటీ అనే రిలీజియన్లో ఇరుక్కుపోతే నువ్వు ఎదగలేవు. Come out of this fundamentals, come out of this old ancient, you know, process. Aa paata draksharasamulo nunchi baitiki raavalam manam. Why we are all gathered here? Manam enduku ikkada manamandaram koodukunnam ee roju? Why we are all gathered in this place as a church, as a group, as a children of God? Why we gathered here? Because to know about Jesus, because to know about our future, because to know how to live tomorrow. Never cry for Jesus. Eppudu yesai kosam edavakandi, mee kosam mee pillala kosamu meer edavandi, mee kosamu mee pillala kosam meer edavandi. Let's go to Luke. Lucas Vartha 7:23 నుంచి మనం చదువుకుందాం. Yesterday he was arrested. నిన్న ఆయన సంకెళ్లతో లేదా సైనికుల చేత పట్టబడి ఆయన జైలుకి వెళ్ళిన దినం. ఈరోజు ఉదయకాలం నుంచి ఆయన తీర్పులో నిలబడి మనందరి కొరకు ఆయన సిలువలో లేదా పిలాతు ముందు లేదా రాజు ముందు ఆయన మౌనముగా ఉంటున్నటువంటి సందర్భాలు ఇవన్నీ. బట్ స్టిల్ ఐ వాంట్ టెల్ యూ సంథింగ్ న్యూ వాట్ గాడ్ హ్యాస్ టోల్డ్ మీ. దేవుడు నాకేం చెప్పాడో అవి మీకు నేను తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. అందరూ అంటారు 7 మాటలు 7 మాటలు. ఒక్కొక్కరికి ఒక్కో మాట ఇవ్వాలి, ఒక్కొక్కరికి ఒక్కో మాట చెప్పాలి, రకరకాలుగా ఏదేదో చెప్తా ఉంటారు. ఓకే, గుడ్, వాళ్ళు ఏం చెప్పారు అన్నీ కరెక్టే. బట్ సంఘం ఇంకా దుఃఖములో, సంఘం ఇంకా దుఃఖములో ఉన్నట్టు నటిస్తుంది. సంఘంకి ఇంకా వాక్యం అర్థం కావట్లేదు. సంఘానికి ఇంకా మెచ్యూరిటీ రావట్లేదు. సంఘానికి ఇంకా ఒక మనోనేత్రములు సంఘానికి వెలిగింపబడట్లేదు. వై స్టిల్ చర్చ్ ఈజ్ ఇన్ క్యాప్టివిటీ? Why still church is in bondage? Why church is in still sickness problems? Because enduku sangham inka irakatamulo undi, enduku sanghalu inka irukkuntunnayi, enduku sanghalu inka paapamulo unnayi, ఎందుకు సంఘాల్లో అనేక మంది పడిపోతున్నారు? ఎందుకు అనేక మంది చెప్తున్నా కూడా పదే పదే తప్పులు చేస్తున్నారు? ఎందుకు ఎందుకు వై కీప్ ఆన్ వై ద చర్చ్ ఇస్ కీప్ ఆన్ ఫాలింగ్ డౌన్? ఎందుకు పదే పదే పడిపోతున్నారు సంఘాలు అంటే, యేసు ప్రభువుని సరిగ్గా నమ్మక వాళ్ళు పదే పదే పడిపోతున్నారు. వాట్ యు ప్రీచ్, నువ్వేం ప్రీచ్ చేస్తున్నావు? పడిపోక అంటున్నావు. నిద్రలేసి ఏం చేస్తున్నారు పిల్లలు? పడిపోతున్నారు. So what we are preaching every day, what we are teaching every day, we need to be very careful. So gatratri prabhu naaku ichinatvanti maatalu, maybe 7 words I may deal today, but in a different way. Siluvalo yesu prabhu 7 maatalu palakaledu, aina jeevithamulo aina em chesado ade cheppadu. Amen. 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 So yesu prabhu ila undandi ala undandi anni malli aina సిలువెక్కి మోషేలాగా పదాజ్ఞలు తేలేదు. సో మోషే వలె ఆయన కొండెక్కి మళ్ళీ ఆయన పదాజ్ఞలు తీసుకోరండి, అంతవరకు మోషే అవన్నీ చేయలేదు. సో ఫర్ ఈవెన్ మోసెస్ ఇట్ ఈస్ ఎ న్యూ సబ్జెక్ట్ కాల్డ్ 10 కమాండ్మెంట్స్. 3.5 సంవత్సరాలు తండ్రి అతన్ని
33.5 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి ఒక దినం వచ్చింది ఆయన ఫైనల్ కొండ మీద ప్రసంగం చేయడానికి. మేబీ ఆయన మొదటి ప్రసంగం కొండ మీద చేశాడు, ఆయన ఆఖరి ప్రసంగం కూడా కొండ మీద చేశాడు. ఆమెన్ ఆమెన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సేవకులైనా యేసుక్రీస్తు ప్రభుల వారైనా ఆ వాక్యాన్ని ప్రాక్టీస్ చేయకుండా ఏ రోజు కూడా ఆల్టర్ మీద నిలబడి చెప్పకూడదు. ఆమెన్. ఇప్పుడు నేను ఈ ఆల్టర్ మీద నిలబడి ప్రేమించండి ప్రేమించండి అని చెప్పకూడదు. నేను ఇంట్లో కొన్ని సంవత్సరాలు దాన్ని ప్రాక్టీస్ చేసి అప్పుడు ఈ ఆల్టర్ మీదకి వచ్చి చెప్పాలి. హల్లెలూయా. యా, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఇవన్నీ నేను ఇంటి దగ్గర నన్ను ప్రతిరోజు కొన్ని సంవత్సరాలు దేవుడు దాని గుండా తీసుకెళ్ళి నేను ఎప్పుడైతే వాటిని పాస్ అవుతానో అప్పుడే నా చేత చెప్పిస్తాడు దేవుడు. ఆమెన్. ఒక సర్మన్ ఈరోజు పుట్టదు, ఎప్పుడో నాలో పుట్టుంటుంది. అది దేవుడు తీసుకొస్తూ దాన్ని తరిఫీదు చేసి ఒకరోజు మీ ముందు దాన్ని పెడతాడు. ఆమెన్. సో 7 మాటలు సంథింగ్ 7 వర్డ్స్ అని బైబుల్లో ఎక్కడెక్కడో ఉన్నాయి. ఒకటి ఒక దగ్గర లేదు, వరుసగా ఉన్నాయా? వరుసగా లేవు. ఒకటేమో మత్తయి సువార్తలో ఉంటే, ఒకటేమో లూకా సువార్తలో ఉంటే, ఒకటేమో మార్కు సువార్తలో ఉంటే, ఒకటేమో యోహాను సువార్తలో ఉంటే, 4 రకాల మాటలు వాళ్ళకి అర్థమైనాయి. ఇంకోటి ఈ 4 అక్కడ లేరు, ఉన్నారా? లేరు. ఒక్క యోహాను మాత్రమే అక్కడ ఉన్నాడు. మరి ఈయన ఎంతవరకు మరి ఆయన 7 మాటలు రాయాలి కదా, ఆయన రాయలేదు. సో దేవుడు ఏదైతే తన జీవితంలో 3.5 సంవత్సరాలు తండ్రి అతన్ని ప్రాక్టీస్గా తీసుకువెళ్ళాడో అవన్నీ ఫైనల్ సర్మన్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్. ఆయన ఏమైతే చేశాడో భూమి మీద దాన్ని దేవుడు జరిగించాడు, అది తెలియపరిచాడు జనాలకి, అది చెప్పాడు ప్రజలకి. ఫస్ట్ మాట ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం పలికాడు, ఆయన ఇన్ని సంవత్సరాలు ఏం చేశాడో చూద్దాం. లెట్స్ సీ దట్ లుక్ 23:34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. మేబీ యు కెన్ రైట్ ఇట్ యాజ్ అ ఫస్ట్ వర్డ్. యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రికి చెప్తున్నారు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి, నేను కూడా క్షమించాను అంటున్నాడు. సో ఇది యేసు ప్రభువుకి మాత్రమే సంబంధించిందా, లేదా యావత్ క్రైస్తవులకి సంబంధించిందా, లేదంటే సంఘానికి సంబంధించిందా, అసలు ఏంటి అని నేను ప్రభువుని అడుగుతుంటే ప్రభు ఒకటే అన్నాడు, ఈ 7 మాటలు చెప్పకూడదురా, 7 మాటల్ని పాటించాలి. You need to follow the 7 words what I have spoke on the cross. Nenu siluvulo em aithe cheppano, nenu siluvulo em aithe paatinchi prajalaki teliyaparchano, meeru kuda vaadini em cheyala, paatinchala. It's like a commandments, avi oka aagnya laantivi. Evi siluvulo 7 matalu. First commandment enti, tandri veeru em cheyuchunnaru veeriki teliyadu ganuka veerini చెప్పాలి గట్టిగా. నిన్ను కూడా ఏదొక రోజు తీర్పు దినమున నిలబడతావు, నిన్ను కూడా ఏదొక రోజు బాహాటముగా నిలబెడతారు, నిన్ను కూడా ఏదొక రోజు సమాజ మందిరములో నిలబెడతారు, నిన్ను కూడా అవమానపరుస్తారు, నిన్ను కూడా హేళన చేస్తారు, నిన్ను కూడా యేసు ప్రభు వెళ్ళినటువంటి మార్గంలో శ్రమల గుండా నువ్వు వెళ్తావు. వాట్ యు విల్ స్పీక్, ఏం మాట్లాడతారు? హలో, ఏం మాట్లాడతారు మీరు? సో మీకు ఈ స్క్రిప్చర్ గుర్తు రావాలి, తండ్రి వీళ్ళను హింస పెడుతున్నారు కదా ఏసయ్య, వీళ్ళను అపహసిస్తున్నారు కదా వీళ్ళని చంపేయి, తండ్రి వీరు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు కదా వీళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు వీళ్ళని ఏసయ్య అంటావా? సిలువలో దేవుడు పలికిన మొట్టమొదటి మాటని గుర్తు చేసుకొని నువ్వు కూడా అలాగే పలుకుతావా? ఇట్స్ గ్రేటెస్ట్ టఫ్ టాస్క్ ఇన్ అవర్ లైఫ్స్. ఇన్ని ప్రసంగాలు చేశాడు యేసు ప్రభు, ఈ ఒక్క ప్రసంగం చాలా డేంజర్. దిస్ ఇస్ అ వెరీ డేంజరస్ సర్మన్ ఇన్ హిస్ ఎంటైర్ మినిస్ట్రీ. ఆయన పరిచర్యలో ఇటువంటి భయంకరమైన సర్మన్ ఆయన ఎప్పుడు చెప్పలేదు, ఇంత బాహాటంగా చెప్పలేదు. పేతురికి రహస్యంగా రూమ్లో చెప్పాడు, వాళ్ళకి రహస్యంగా రూమ్లో చెప్పాడు, కానీ ఇతను సిలువ మీద నిలబడి సంఘం ఏం చేయాలో ఆయన చెప్తున్నాడు. ఆమెన్ ఆమెన్. టుడే ఐ యామ్ నాట్ హియర్ టు ప్రీచ్, టుడే ఐ యామ్ హియర్ టు ప్రాక్టీస్. ఆమెన్. సో వాట్ ఆల్ యువర్ రైటింగ్ టుడే, మీరు ఏమైతే రాసుకుంటున్నారో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆమెన్. యూ నీడ్ టు ప్రాక్టీస్, యూ నీడ్ టు ప్రాక్టీస్ దట్, అండ్ ఈవెన్ ఐ యామ్
He had to practice the seven words on the cross. సిలువలో పలికిన ఏడు మాటల్ని నేను నువ్వు ప్రతిదినం ప్రాక్టీస్ చేయాలి. ఆమేన్. ఆమేన్. నీకు విరుద్ధంగా ఎవడన్నా పాపం చేస్తుంటాడు, నీకు విరుద్ధంగా ఎవడన్నా సాక్ష్యం చెప్పుంటాడు, నీకు విరుద్ధంగా ఎవడన్నా సాడీలు చెప్పుంటాడు, నీకు విరుద్ధంగా ఎవరన్నా ఇబ్బంది పెట్టుంటారు, మీకు తెలిసిన ఒకే ఒక్క అంశం ఏంటి తెలుసా? కుళ్ళి కుళ్ళి ఆడవడం. యూ ఆల్వేస్ క్రై. నా మీద సాడీలు చెప్పాడు, నా మీద నిందలు వేశాడు, నా మీద అభండాలు వేశారు, నన్ను వాళ్ళు హింసించారు, దూషించారు, అబద్ధ సాక్ష్యములు పలుకుతున్నారని నువ్వు బాధపడతావే, కానీ నువ్వు ఈ పదాన్ని పలకవు. యేసు ప్రభు ఏం పలుకుతున్నాడో అవే సంఘం పలకాలి. తల ఏది పలికిందో శరీరము కూడా అదే పలకాలి. భర్త ఏది పలికాడో భార్య కూడా అదే పలకాలి. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభులు వారు ఎవరు? మనకు పెనిమిటి, భర్త అవుతాడు. మనమేమవుతాం? ఆయనకి భార్య అవుతాం. ఆయన ఏమైతే పలికాడో ఈ భూమి మీద మనం కూడా అదే పలకాలి. సంఘము కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గుండా వెళ్తుంది. సో వీఆర్ అండర్ సమ్ ప్రాక్టికల్ థింగ్స్. మనము కూడా ప్రాక్టికల్గా వెళ్తున్నాం. నువ్వు కూడా యేసు ప్రభు పలికినట్టు పలుకుతావా లేదా పలకవా అని దేవుడు నిన్ను టెస్ట్ చేస్తాడు. మేబీ గాడ్ విల్ టెస్ట్ యూ టుమారో, గాడ్ విల్ టెస్ట్ యూ డే ఆఫ్టర్ టుమారో, గాడ్ విల్ టెస్ట్ యూ నెక్స్ట్ మంత్. గెట్ రెడీ ఫర్ దాట్. నిన్ను యేసుక్రీస్తు ప్రభువుల వారి వలె నిన్ను కూడా బాహాటంగా నిన్ను ఇబ్బంది పెట్టినా శోధించినా నువ్వు ఒకటే అనాలి, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించ. ఇంతవరకు ఎవరన్నా ఈ డైలాగ్ వాడారా ఎప్పుడన్నా? నేను అయితే కొన్ని లక్షల సార్లు వాడుంటాను. నేను కొన్ని లక్షల సార్లు నా శత్రువు నాకు గుర్తొచ్చినప్పుడల్లా, నా విరోధి నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నా తెలుసా? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు గనక వీరిని క్షమించండి అని నేను పలుకుతూ ఉంటాను. నీకు తెలుసో తెలియకో నీలో ఏసై ఉంటే నువ్వు ప్రతిరోజు ఈ పదాన్ని పలుకుతూ ఉంటావు. ఎంతమందికి శత్రువులు ఉన్నారు? యేసు ప్రభులాగే మీకు కూడా శత్రువులు ఉన్నారా? వండర్ఫుల్, ఎక్సలెంట్, గుడ్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ గుడ్ గుడ్. శత్రువు లేనివాడు వేస్ట్ ఈ భూమి మీద. సో ఎన్నిసార్లు నువ్వు పలుకుంటావు? ఎంతమంది నిన్ను ఏడిపించుంటారు? ఎంతమంది నిన్ను శోధించుంటారు? ఎంతమంది నిన్ను ఇబ్బంది పెట్టుంటారు? నువ్వు ఎన్నిసార్లు ఈ డైలాగ్ వాడుంటావు? నో వే, నో వే, నో వే, నో వే. నువ్వు ఎప్పుడు ఈ మాట ఏమై ఉండవు? పలుకుండవు. చాలా బాధాకరం. ఈరోజు నుంచి మనం పలుకుదామా? సో ఏడు మాటలు మనం చెప్పుకోవడానికి కాదు, మనం గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే ఈ ఏడు మాటల గురించి ధ్యానించడం కాదు. ఎవ్రీడే యూ నీడ్ టు మెడిటేట్ ది సెవెన్ వర్డ్స్, ద లాస్ట్ సర్మన్ ఆఫ్ జీసస్ ఆన్ దిస్ అర్త్. యేసు ప్రభు పలికినటువంటి ఆ ఆఖరి వాక్యాన్ని మనము రోజు ధ్యానించాలి. ఆమేన్. రోజు నీ శత్రువులు నేను ఏం చేస్తారు? ఎక్కడొక దగ్గర పొడవాలనుకుంటారు. నువ్వేం చేయాలి? ఫాదర్ ఫర్గివ్ దెమ్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ మాస్టర్. పేరెంట్స్ నీ మీద తిరగబడ్డారా? పిల్లలు నీ మీద తిరగబడ్డారా? నీ తమ్ముడు, మీ చెల్లి, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మీద తిరగబడ్డారా? ఒకటే, ఫాదర్. మీకు ఇటువంటి సందర్భం ఎప్పుడో వచ్చి ఉంటుంది. రాలే, వచ్చిందా రాలేదా? బట్ మీరు ఈ మాట చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. అంటే యేసు ప్రభుని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. ఎంతమంది ఫెయిల్ అయ్యారు? యా, ఫెయిల్ అయ్యారు. మీరు చాలాసార్లు ఫెయిల్ అయ్యారు. భర్త భార్యని క్షమించడంలో ఫెయిల్ అయ్యాడు, భార్య భర్తను క్షమించడంలో ఫెయిల్ అయిపోయింది. అసలు క్రైస్తవులకి యేసు ప్రభు అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాలు అసలు గుడ్ ఫ్రైడే అంటే అర్థమే తెలియదు. అసలు యేసు ప్రభు సిలువలో పలికినటువంటి లాస్ట్ సర్మన్ యొక్క అర్థం, సారాంశము ఇంతవరకు సంఘానికి సేవకులు రాంగ్ చూపించారు. బికాస్ దే డోంట్ నో ఫస్ట్, వాళ్ళకి ఫస్ట్ తెలియదు. మాటలు కాదవి క్రియలు, మాటలు కాదవి, అవి ప్రాక్టీస్ చేయాల్సిన మాటలు. ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ జీసస్, ఫర్గివ్ దెమ్ ఫాదర్, వారిని క్షమించయ్యా, వారిని క్షమించు ప్రభువా. అంటే యేసు ప్రభువుకి తెలుసు, యేసు ప్రభు మీదకి వచ్చిన వాళ్ళ వాళ్ళందరినీ తండ్రి చంపేస్తాడని. నువ్వు కానీ యేసు ప్రభువుని కానీ నువ్వు వేడుకున్నా, తండ్రిని వేడుకున్నా, తండ్రి ఆ మరణాన్ని పోస్ట్ పోన్ చేస్తాడు. ఆమేన్. ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి, ఈ ప్రార్థన అంశము లేదా ఈ వాక్య పట్టణము లేదా ఈ పాయింట్ నేను ఏం చేయాలి? మెడిటేట్ చేయాలా, ప్రాక్టీస్ చేయాలా? అది మాటలు నేను, ఐ నీడ్ టు ప్రాక్టీస్. నేనేం చేయాలా? ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, నువ్వు ప్రాక్టీస్ చేయకనే నువ్వు అనేకమైన వాటిలో ఏమవుతున్నావు? ఫెయిల్ అయిపోతున్నావు. అంటే ఒకరోజే క్షమించాలా బ్రదర్? 7 to the power of 7.
ఎన్నిసార్లు నేను క్షమించాలి? దేవుడు జీవితాంతం క్రైస్తవులకు చెప్పింది ఒకటే, క్షమించడం, క్షమించడం, క్షమించడం. ఫాదర్ ఫర్ గివ్ దెమ్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఆమేన్. నీ మీద అనేక మంది అబద్ధ సాక్ష్యాలు పలికారు, నిన్ను అనేక మంది గాయపరిచారు, నిన్ను అనేక మందిని శోధించారు, నిన్ను అనేక మంది తిట్టారు, నిన్ను అనేక మంది ఇబ్బంది పెట్టారు, నిన్ను అనేక మంది ఏదో రకాలుగా నిన్ను ఏదో మాటలు సూటుపోటి మాటలతో అని నీ శత్రువులైతేమి, నీ మిత్రులైతేమి, నీ స్నేహితులైతేమి, నీ ఇరుగు పొరుగు వాళ్ళైతేమి, ఎవరైతేమి నిన్ను ఎవరో ఏదో అన్నారు, ఇప్పుడు ఏసయ్యలాగా మనం మాట్లాడాలి. ఆమెన్. భర్త ఇసిగిస్తున్నాడా, భార్య ఇసిగిస్తుందా, బంధువులు ఇసిగిస్తున్నారా, ఎంతో మంది శత్రువులు మిమ్మల్ని భయంకరంగా వేధిస్తున్నారా, యు నీడ్ టు స్పీక్ దిస్ వర్డ్ అండ్ యు నీడ్ టు ప్రే దిస్ వర్డ్, ఫాదర్ ఫర్గివ్ దెమ్. మిమ్మల్ని ఎంతో మంది ఏడిపించారు, కొన్ని వందల వేల లక్షల మంది ఏడిపించుంటారు, మీరేం చేయాలి? వెంటనే ఏసయ్యలాగా మాట్లాడాలా వద్దా? ఏసయ్యలాగా మాట్లాడాలా వద్దా? యెస్, స్పీక్ లైక్ జీసస్ హౌ హీ స్పోక్. ఇప్పుడు అద్భుతాలు చేస్తూ ఉంటే అందరికి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎవరు వీళ్ళు యేసు ప్రభులాగా అద్భుతాలు చేస్తున్నారని అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎవరు వీళ్ళు యేసు ప్రభులా వాక్యం చెప్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు అపవాది కూడా ఆశ్చర్యపోవాలి, అపవాది కూడా కన్ఫ్యూజ్ అయిపోవాలి, ఏంట్రా శివులో పలికిన మాటలు వీళ్ళు కూడా పలుకుతున్నారని. ఆమేన్. ఎక్కువ సేవకులైనా క్రైస్తవులైనా చెప్పడానికి ఇష్టపడతారు, యు ఆల్వేస్ ట్రై టు టీచ్, ఇట్స్ ఎ రాంగ్ అజెండా. You always try to teach. Teaching is a very dangerous spirit. Don't try to teach. Try to speak. వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి, వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేయండి, కానీ వాళ్ళకి మీరు టీచ్ చేస్తున్నారు, టీచింగ్ ఇస్తున్నారు, ఆ టీచింగ్లోనే ఫెయిల్ అయిపోతున్నారు. ఎంతమంది ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయారు, ఎన్నిసార్లు పడిపోయారు, దానికి కారణం ఏం తెలుసా? యు ఆల్వేస్ జడ్జ్ అదర్స్. దట్స్ వై యు ఆర్ గెటింగ్ ఫెయిల్డ్ ఎవ్రీ డే. సో యేసు ప్రభు పలికినట్టే మనం కూడా పలకాలి. ఆమెన్. మనకు వేరే ఆధారం లేదు, ఎందుకంటే ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. ఆమెన్. నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించాడు, కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం కూడా అదే మాట్లాడాలి. ఆమెన్. హల్లెలూయా. ఈ సిలువలో యేసు ప్రభువే కాదు, ఈ భూమి మీద మనము కూడా ఆయనలాగా మాట్లాడబోతున్నాం. ఆమెన్. ఈవెన్ యు ఆర్ స్టార్టింగ్ ఓకే టు స్పీక్ లైక్ జీసస్. ఆమెన్. నంబర్ 2, Luke 23:43. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువని విషయంగా నీతో చెప్పుచున్నానని. వావ్. పాయింట్ నంబర్ 2, ఆర్ ప్రేయర్ పాయింట్ నంబర్ 2, ఆర్ వర్డ్ నంబర్ 2, ఆయన ఇంకొకరితో ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, అదేం తెలుసా? స్పిరిట్ ఆఫ్ ఇవాంజలిజం. ఈరోజు నేను పరలోకం పోతానని నాకు కన్ఫామ్గా తెలుసు, అప్పుడు నేనేం చేయాలి తెలుసా? ఇంకొకరిని నువ్వు కూడా వస్తావా అని అడగాలి. ఆమేన్. సో పీపుల్ డజంట్ నో అబౌట్ హెవెన్, వాళ్ళకి పరలోకం గురించి తెలియదు, బట్ నువ్వు దేవుడితో నడుస్తూ నువ్వు దేవునితో జర్నీ కొనసాగుతున్నప్పుడు నీకు కూడా పరలోకం గురించి ఒక అవగాహన వస్తుంది. ఎవరికైనా గ్యారంటీ ఉందా నేను పరలోకం వెళ్తానని? అంటే మీకు కూడా ఎవరైనా గ్యారంటీ ఉందా నేను పక్కా పరలోకం వెళ్తానని? వావ్. ఇఫ్ యు ఆర్ డేర్ ఇనఫ్, కమ్ ఆన్, యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఇఫ్ యు ఆర్ డేర్ ఇనఫ్, నీకు ఆ ధైర్యం ఉంటే నేను పక్కా పరలోకం వెళ్తాను అని ఎవరికైతే ధైర్యం ఉందో వాళ్ళందరూ చెయ్యొద్దచ్చు. ఎస్, ఇట్స్ ఫర్ యూ. చెయ్యొద్దుతున్నారు అందరూ? యా, నేను పరలోకం అంటే ఇంకా డౌట్ ఉంటే యేసు ప్రభుని లోతుగా తెలుసుకుంటే మీరు పరలోకం గ్యారంటీ. మీ గురించి మీరు లోతుగా తెలుసుకుంటే కాదు, యేసు ప్రభుని లోతుగా తెలుసుకుంటే యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటి, యేసు ప్రభు చనిపోయిన ఉద్దేశం ఏంటి, యేసు ప్రభు మన జీవితంలో వచ్చిన ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకోగలిగితే నువ్వు కూడా నాలాగా మాట్లాడతావు, నేను పరలోకానికి పక్కా, ఐఎమ్ పక్కా టు హెవెన్. ఆమేన్. కాన్ఫిడెన్సా? చాలా మందిలో డౌట్ ఉంది, నేను పరలోకం పోతానో పోనో, పరలోకం పెద్ద అంత నాకు అంతగా ఐడియా లేదు బ్రదర్, మరి నేను అంత చదువుకోలేదు, నాకంత జ్ఞానం లేదు, నాకంత తెలివి లేదు, నాకంత బుర్ర లేదు, నాకంత ఇది లేదు అది లేదని మనము చాలాసార్లు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతాం. ఒకటే యేసు ప్రభువుని తెలుసుకోండి. ఒకటే ఏం తెలుసుకోవాలి? ఎంతమందికి పక్కా నేను పరలోకం పోతానని ఎంతమందికి కాన్ఫిడెన్స్ ఉంది? అయితే యేసు ప్రభు ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నాడు మీకు ఈ భూమి మీద, ఏం తెలుసా? మీరు కూడా వచ్చేటప్పుడు ఎవరినొకరిని తీసుకురమ్మని, అంటే సంపమని కాదు, వాళ్ళు కూడా సువార్త ప్రకటించి పరలోకం గురించి చెప్పమని. ఆమేన్. దేర్ ఇస్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్.
దేర్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. అంటే నువ్వు చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం నీకు ఉందని అనేకులకు నువ్వు తెలియపరచాలా. నిన్ను దేవుడు స్కూల్లో జాయిన్ చేశాడు, నిన్ను దేవుడు కాలేజీలో జాయిన్ చేశాడు, నిన్ను దేవుడు ఉద్యోగంలో జాయిన్ చేశాడు, నిన్ను దేవుడు వ్యాపారంలో జాయిన్ చేశాడు. నువ్వు ఒక్కడే పరలోకం వెళ్తున్నావు, ఎవరికి పరలోకం గురించి చెప్పట్లేదు. పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఇవాంజలిజం. యు ఆర్ సేఫ్డ్, గుడ్, బట్ యు ఆర్ నాట్ టేకింగ్ అదర్స్ టు హెవెన్. యేసు ప్రభు ఆయన సిలువ మీద మరణిస్తూ కూడా అయ్యా నన్ను నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏం తెలుసా? నీవు నాతో నేడు పరదేశిలో ఉండదవు. ఐ విల్ టేక్ యూ టు పారడైజ్ మ్యాన్, నేను తీసుకెళ్తాను నేను, డోంట్ వరీ అన్నాడు. ఈరోజు మనము కూడా అనేకులకు ఏం చెప్పాలి తెలుసా? నిన్ను వెలుగు మార్గంలో నడిపిస్తాను నేను, నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాను. నువ్వు చెడు త్రోవలో వెళ్తున్నావు, నువ్వు భయంకరమైనటువంటి త్రోవలు ఎన్నుకున్నావు, నో అది కాదు, రైట్ వే ఇది, హైవే ఇది అని నువ్వు తెలియపరచాలి. ఆమేన్, ఆమేన్. పాయింట్ నెంబర్ 2, నీవు నేడు నాతో కూడా పరదేశిలో ఉండదు. అంటే మనము కూడా ఈ భూమి మీద అనేకులను పరలోకానికి తీసుకెళ్లే ప్రాజెక్ట్ లో ఉండాలి. ఆమేన్. సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ డూ సమ్ ఇవాంజలిజం అబౌట్ హెవెన్. పరలోకం గురించి ఎవరొకరు ఏదో ఒకటి చెప్పాలి. యు నాట్ టాకింగ్ అబౌట్ జీసస్, యు నాట్ టాకింగ్ అబౌట్ హెవెన్ ఎవ్రీ డే. బట్ యేసు ప్రభు కూడా ఆయన మొదటి ప్రసంగంలో ఏం చేశాడో ఆఖరి ప్రసంగంలో అదే చేస్తున్నాడు. ఆ కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన ఏ ప్రసంగం చేశాడో, ఆయన వీధుల్లో సువార్త చెప్పేటప్పుడు ఏ ప్రసంగం చేశాడో, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది బాప్తీసం తీసుకోండి అంటున్నాడు యేసు ప్రభు. లాస్ట్ సర్మన్ కూడా అదే, ఏంటి తెలుసా, వచ్చే నాతో పాటు నేను తీసుకెళ్తాను నిన్ను అంటున్నాడు. ఆమేన్, ఆమేన్. సో మనము కూడా వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకెళ్లగలము అంటే ఏం తెలుసా, ఆత్మల సంపాదనను తీసుకెళ్లగలం. ఈవెన్ జీసస్ ఇస్ ట్రైయింగ్ టు టేక్ సమ్ సోల్స్ టు హెవెన్. ఆయన ఇన్ని సంవత్సరాల, 3.5 సంవత్సరాల పరిచర్యలో కొన్ని వందల వేల లక్షల మందిని కాపాడుంటాడు, స్వస్థపరుచుంటాడు. వాళ్ళందరూ జంపు. 70 మంది శిష్యులు వెళ్ళిపోయారు, 12 మంది శిష్యులు వెళ్ళిపోయారు, లాస్ట్కి యేసు ప్రభు ఒక్కడే అయిపోయాడు. అయినా కూడా ఆపర్చునిటీ ఉంది, ఆయనకి ప్రజలు దొరికితే వెంటనే ఏం చెప్తాడు, పరలోక రాజ్యం గురించి చెప్తాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని యేసు ప్రభు అనేక మందికి ఉపమాన రీతిగా చెప్పుకుంటున్నాడు. బికాస్ హిస్ టార్గెట్ ఈస్ టు టేక్ ఎవ్రీ వన్ టు హెవెన్. ఆమేన్. ఆయన టార్గెట్, ఆయన గోల్, ఆయన గురి ఏంటి తెలుసా, అనేక మందిని పరలోక రాజ్యం తీసుకెళ్లడం అని. ఆమేన్, ఆమేన్. పాయింట్ నెంబర్ 2, మీరు కూడా ఆయనలాగా సువార్త చేయాలి. ఆమేన్, ఆమేన్. మీరు కూడా ఆయనలాగా ఈ దొంగలతో, ఈ భయంకరమైనటువంటి చీకట్లో ఉన్నవారితో, ఈ రోగంతో ఉన్నవారితో, భయంకరమైనటువంటి జీవితాలు కలిగిన వాళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళు యేసు ప్రభు గురించి తెలుసుకొని పరలోకానికి రావడానికి ఇష్టపడతారు. ఆమేన్, ఆమేన్. సో యు మే టాక్ నాన్ సెన్స్ ఎవ్రీ డే, యు మే టాక్ నాన్ సెన్స్, చిట్ చాట్ ఏదో ఒకటి చేసి మనం కాలయాపన చేస్తూ ఉంటాం సమయం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి. లెట్ us టాక్ అబౌట్ హెవెన్ టు యువర్ నైబర్. నీ తమ్ముడితో, నీ చెల్లితో, మీ అక్కతో, మీ అన్నయ్యతో, మీ కుటుంబీకులతో, తల్లిదండ్రులతో, బిడ్డలతో ఒకటే పరలోక రాజ్యం గురించి మాట్లాడు. అరే నేను వెళ్తున్నా, మీరు కూడా నేను వెళ్ళిన మార్గంలో నడవండి అని యేసు ప్రభు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. ఈవెన్ టుడే వీఆర్ గోయింగ్ టు డూ దాట్. ఆమేన్. మనము కూడా యేసు ప్రభు వెళ్ళిన మార్గంలో వెళ్ళబోతున్నాం, మనము కూడా యేసు ప్రభు చెప్పినటువంటి మాట మనము కూడా పలకబోతున్నాం, యేసు ప్రభు చేసిన రీతిగా మనం కూడా చేయబోతున్నాం. ఆయన సిలువలో పలకలేదు, ఆయన చేశాడు. ఇంకా సంఘంలో అనేక మందికి కన్ఫ్యూజన్ ఉంది, ఆయన పలికాడు పలకలేదు, ఆయన ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు ఇన్ని సంవత్సరాలు. ఆయన ఏమైతే ఇన్ని సంవత్సరాలు చేశాడో అవన్నీ చెప్పాడు, నేను చేశాను అని. ఆమేన్. ఈరోజు మన జీవితంలో కూడా ఆ మాటలు విని మనము కూడా ఆయనను వెంబడించాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు ఒక మాట, తండ్రి ఏమి చేయుటచ్చ కుమారుడు చూచెనో అది తప్ప తానంతట తాను ఏది చేయలేదు. ఫుల్ఫిల్లింగ్ ద 7 వర్డ్స్ ఈజ్ అవర్ జాబ్. ఆమేన్. 7 మాటల్ని నెరవేర్చడం, 7 మాటల్ని పాటించడం, 7 మాటల్ని ప్రాక్టీస్ చేయడం, 7 మాటల్ని నెరవేర్చడమే మన ఉద్యోగం ఈ భూమి మీద.
హల్లెలూయా. ఏడు మాటలని గుడ్ ఫ్రైడే వస్తే టక 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 రెడీ అయ్యి స్క్రిప్చర్లు 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 రాసుకొని వచ్చి ఒక్కొక్కడికి అర్థం కాక సగం మంది నిద్రపోయి ఓ మై గాడ్ మూడు దాకా నాలుగు దాకా ఐదు దాకా ఆరు దాకా చంపి చంపి దంచి కొట్టి ఒక్కొక్కడిని ఫ్రై చేసి పడేసి గుడ్ ఫ్రైడే ఫీలింగ్ తీసుకొచ్చేస్తారు. అండ్ యూ వోంట్ ఎండ్ ద గుడ్ ఫ్రైడే విత్ ఎ గుడ్ ఫ్రైడే, యూ ఎండ్ ద గుడ్ ఫ్రైడే విత్ ఎ బ్యాడ్ ఫ్రైడే అండ్ ఎ సాడ్ ఫ్రైడే. యా ఇన్ని సంవత్సరాలు ఏం జరిగింది? మతం, సేవకులు, పాస్టర్లు, చర్చులు ఒకటే నేర్చుకున్నారు. ఏం తెలుసా? గుడ్ ఫ్రైడే రోజు అంటే నువ్వు పలికేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. నువ్వేం పలుకుతున్నావు? శుభ శుక్రవారం. నువ్వు నీ ముఖం ఎట్టుంది? ఏడుపు గొట్టు శుక్రవారం లాగుంది. నువ్వు పలికేదేంటి, నువ్వు చేసేదేంటి? అసలు కొంచెం మనకేమైనా మెంటలా? మామూలుగా అడుగుతున్నా, క్రైస్తవులకేమైనా మెంటలా? తిక్కలా, పిచ్చే ఉమాదమా? నాకు అర్థం కావట్లేదు. నాకు మెంటలు వచ్చింది చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా. అర్థం కాల, అసలు క్రైస్తవులకే క్రీస్తు అర్థం కాలేదు. నెవర్ ఫీల్ సాడ్. దేవుడు చనిపోయాడని బాధపడకు, నీ కొరకు చనిపోయాడు, ఆమెన్. నీ కొరకు తిరిగి లేచాడు, ఆమెన్. గర్వంగా చెప్పుకోండి, నా దేవుడు నా కోసం చచ్చిపోయాడని, ఆమెన్. నా పాపాల కొరకు చనిపోయాడు. అనేక మంది హ్యాండల్ చేస్తున్నారు, నువ్వు నీ మూడు మేకులు తీసుకోలేవు నువ్వేం దేవుడు అని. అబ్బా, ఒరే మూడు మేకులు తీసేసుకుంటే ఇంక మా పాపాలు ఎక్కడ పోతాయి? అందుకే తీసుకోలే, ఆమెన్. హల్లెలూయా. ఆ మూడు మేకులు తీసుకుంటే ఆ సైనికుల్ని కొట్టి చంపేస్తే, ఆయనను ముళ్ళకిరీటం పెట్టిన వాడిని శపించేస్తే, ఇంకా ఆయన ఎక్కడ మన పాపాలు మోస్తాడు? ఆయన మన పాపాలని, మన శాపాలని, మన రోగాలని అన్ని తీసేసుకున్నాడు ఆయన. ఆమేన్. సో లెట్ us నాట్ ప్రీచ్ ఆర్ టీచ్, లెట్ us ఫాలో ద సెవెన్ వర్డ్స్. ఆమేన్. ఏడు మాటల్ని పలకడం కాదు, ఏడు మాటల్ని ప్రాక్టీస్ చేయాలి ఈ రోజు నుంచి మనం. ఆమేన్. సో ఫ్రమ్ టుడే ఐ వాంట్ ప్రాక్టీస్ దిస్. ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు? ఫస్ట్ ఏం ప్రాక్టీస్ చేస్తారు? అనేకుల్ని క్షమించడం ప్రాక్టీస్ చేయండి. అనేక మందిని క్షమించమని తండ్రికి చెప్పడం ప్రాక్టీస్ చేయండి. నీ బిడ్డల్ని మీదకి విరుద్ధంగా తిరుగుతారు, నీ బంధువుల్ని మీదకి విరుద్ధంగా తిరుగుతారు. నువ్వేం చేయాలా? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీరిని క్షమించండి అని పలకండి. ఆమేన్. ఇట్స్ నాట్ జీసస్, ఇట్స్ యూ నౌ టు స్పీక్. ఇవి యేసే కాదు పలకడానికి. ఇంకా యేసుప్రభు సిలువ లేడు. యేసుప్రభు సిలువ దిగి చాలా సంవత్సరాలు అయింది, చాలా సంవత్సరాలు అయింది యేసుప్రభు సిలువ దిగి. మీరు ఇంకా ఆయన పలికాడు ఆయన పలికాడు కాదు, ఇప్పుడు నువ్వు నేను పలకాలి. ఆమెన్, ఆమెన్. సో బై ద నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్ అందరు చేతులు ఎత్తాలి, ఒకటి రెండు కాదు. ఎంతమంది ప్రార్థన చేశారు? ఎంతమంది మీ శత్రువుల కొరకు ప్రార్థన చేశారు? తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీరిని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో అసలు ఈ ప్రేయర్ పాయింట్ లేదు. అసలు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఈ సర్మనే లేదు. ఒక్క సర్మన్ కూడా లేదు ఓల్డ్ టెస్టమెంట్లో క్షమాపణ గురించి. అండ్ జీసస్ ఇస్ టెల్లింగ్ టు ఫర్గివ్ ఎవ్రీ వన్. అనేకులు నువ్వేం చేయాలా? క్షమించాలా. ఆమేన్. ఇంకోటి నువ్వు తండ్రికి చెప్పాలా క్షమించు పని. ఈరోజు చాలామంది మిమ్మల్ని ఏడిపించారు. మీరేం చేయాలి? ఒకటే, ఇంట్లో కూర్చొని ఏడవాలా? నో, ఫాదర్ ఫర్గివ్ దెమ్, ఐ హావ్ ఫర్గివెన్ దెమ్. నేను వాళ్ళని క్షమించాను ప్రభా, నువ్వు కూడా వాళ్ళని క్షమించే తండ్రి ప్లీజ్ అన్నప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. వీడెవడు అచ్చం నా కుమారుల్లానే మాట్లాడుతున్నాడే, వీడెవడు అచ్చం, ఈమెవరు నా అచ్చం నా కుమారుల్లానే మాట్లాడుతుంది కుమార్తె అని దేవుడు ఆశ్చర్యపోయి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అండ్ లెట్స్ గో టు పాయింట్ నెంబర్ 3. జాన్ 19:26. అండ్ నెంబర్ 2, యు నీడ్ టు డు సమ్ ఎవాంజెలిజం. And you need to introduce the heaven to everyone. Parloka rajyam gurinchi andariki nu teliyaparchala. Mogamuddulaga mogolalaga manam undakodadu. Naake em battindile, ninu rakshinche vaadu okadaithe nu pan chese vaadu kuda untunnadu. Let's go to John 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని. ఓ మై గాడ్. పాయింట్ నంబర్ 3, దేవుడు సిలువలో చాలా మందితో చాలా రకాలుగా మాట్లాడాడు. అండ్ నౌ జీసస్ ఇస్ టాకింగ్ టు హిస్ మదర్.
యేసు ప్రభు తన తల్లితో మాట్లాడుతున్నాడు, అమ్మా నేను ఇంకా ఉండను, నిన్ను అనాథం చేసి వెళ్ళిపోతున్నానేమో, నువ్వు బాధపడకు, నీ కొడుకు ఒక నీ కోసం ఒక కొడుకుని రెడీ చేస్తాను, అతను కూడా మమ్మీ లేదు, అతనికి కూడా మమ్మీ లేదు, నువ్వు అతన్ని కొడుకుగా స్వీకరించన్న. ఇఫ్ యు ఆర్ లివింగ్ బిఫోర్, మీ తల్లిదండ్రుల కంటే మీరు ముందుగానే వెళ్ళిపోతున్నారా, ఏం చేయాలా, ఎవరినొకరు అరేంజ్ చేసిపోవాలి. ఆమేన్, ఆమేన్. లుక్ అట్ ద మెచ్యూరిటీ ఆఫ్ జీసస్. నేను ఊరికి పోతున్నా, నీ ఇష్టం, నువ్వేమైనా బిక్కో, నాకెందుకు, నువ్వేమైనా చేసుకో, నాకెందుకు. సో నువ్వు ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ ప్లేస్ని ఎవరన్నా రీప్లేస్ చేయాలి. దాట్స్ హౌ మెచ్యూరిటీ ఈజ్ ఆల్ అబౌట్. నీ జీవితంలో నువ్వు చేయట్లేదా, వేరే వాళ్ళ చేత చేయించాలి దాన్ని, దాన్నే మెచ్యూరిటీ అంటారు. ఈరోజు నువ్వు ఆ పని చేయక, వేరే వాళ్ళకి ఆ పని చెప్పక, నీ జీవితములో నీ వల్ల ఎన్నో పనులు ఆగిపోయాయి. యేసు ప్రభు ఒకవేళ వాళ్ళ తల్లిని విడిచి ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆ తల్లి ఒంటరిది అయిపోయింది, ఆ తల్లికి సపోర్ట్ లేదు. యేసు ప్రభు ఒక మంచి బాధ్యత రహితమైన కుమారుడిగా ఆ యోహానుని ఏం చేశాడు? ఎన్నో సందర్భాల్లో దేవుడు ఇటువంటి పరిస్థితిని మీకు క్రియేట్ చేస్తాడు. నువ్వు కూడా ఈ పరిస్థితిని ఏం చేయాలి తెలుసా? అమలుపరచాలి. ఆమేన్. ఎవరన్నా చేశారా? మీరు రాకపోతే ఆ పని వేరే వాళ్ళకి చెప్పారు ఎప్పుడన్నా? చర్చిలో మీకు ఒక పని ఉంది, దేవుడు మీకు ఒక పని ఇచ్చాడు, మీరు అర్జెంటుగా రాలేకపోతున్నారు, వెంటనే ఆ పని వేరే వాళ్ళకి అలాట్ చేసి ఆ బాధ్యతలు వేరే వాళ్ళకి, నానా నేను రాలేకపోతున్నాను, నువ్వు దీన్ని చెయ్యి అని ఎవరికైనా చెప్పారా? నో, ఏం కాదు, నడుస్తుంది, నడిపించేస్తాడు. అయ్యా దానికి ఆయనకి అన్నీ వచ్చు, ఆయన అన్నీ చేస్తాడు, ఆయన అన్నీ చేస్తాడు. యేసు ప్రభు చనిపోతున్నా కూడా ఆయనకి, హీఈస్ ఎ రెస్పాన్సిబుల్ మ్యాన్. మన జీవితంలో కూడా యేసు ప్రభుని చూసి నేర్చుకోవడం ఒకటే, ఆయనలాగా మనం కూడా రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి కుటుంబం మీద. ఆమేన్. ఏడ యేసు ప్రభు కుటుంబాన్ని విడిచిపెట్టి ఆయన బలాదులు తిరగలేదు, కుటుంబాన్ని రోడ్డును పెట్టి ఆయన ఎక్కడ కూడా ఆయన ఇబ్బంది వాళ్ళ కుటుంబాన్ని కలిగించలేదు. ఈజ్ ఎ వండర్ఫుల్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఈరోజు యేసు ప్రభు లాగే మీరు కూడా రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి మీ కుటుంబాల పట్ల. ఆమేన్, ఆమేన్. ఇట్స్ నాట్ జస్ట్ ఎ వర్డ్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ ప్రేయర్ పాయింట్, ఇట్స్ ఎ వర్డ్ టు ఫుల్ఫిల్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమేన్. యేసు ప్రభు చనిపోతున్న ఇంత రెస్పాన్సిబిలిటీగా ఉన్నాడు, మనం బతికి ఇంకెంత రెస్పాన్సిబిలిటీగా ఉండొచ్చు. హల్లెలూయా, యా. సో మనము ఆయన వెళ్ళిన మార్గంలోనే మనం వెళ్ళాలి. ఆయన పలకలేదు యాక్చువల్లీ, ఇలా ఉండమని చెప్పాడు. ఎలా? మమ్మీకి చేదోడు వాదోడుగా ఉండు నాన్న, మమ్మీకి సహాయం చెయ్యి, మమ్మీకి ఏం కావాలో అన్నీ తెచ్చిపెట్టు, ఇవన్నీ నువ్వు ఏం చేయాలా, చక్కబెట్టుకోవాలా, నీ కుటుంబాన్ని చక్కబెట్టాలి. ఆమేన్. గాడ్ హ్యాస్ యునో టచ్ సమ్ పవర్ఫుల్ ప్రేయర్ పాయింట్స్ ఆన్ ద క్రాస్. సిలువలో కొన్ని ఆశీర్వాదాలు తెచ్చే ప్రేయర్ పాయింట్స్ని దేవుడు ఏం చేశాడు? మన అందరికీ కూడా నేర్పించాడు. ఆమేన్. గాడ్ హ్యాస్ టాట్ యూ సమ్ ప్రేయర్ పాయింట్స్ టు రిసీవ్ బ్లెస్సింగ్స్. ఆమేన్, ఆమేన్. సో మొదటి అంశం ఏంటి, మొదటి పాయింట్ ఏం తెలుసా? నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో నిన్ను దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు. ఆమేన్. దట్స్ అ బ్లెస్సింగ్. అండ్ నెంబర్ టూ, నువ్వు ఎంతమంది అయితే సువార్తకి చెప్తావో, ఎంతమంది అయితే పరలోక రాజ్యం కొరకు తీసుకెళ్తావో, నీ పేర్లు ఒక జ్ఞాపకార్థ గ్రంథములో ఒక నక్షత్రముల వలె దేవుడు నీకు చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఫస్ట్ పాయింట్లో బ్లెస్సింగ్ ఉంది, సెకండ్ పాయింట్లో బ్లెస్సింగ్ ఉంది, థర్డ్ పాయింట్లో నీ కుటుంబములో నీ తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నావా, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావా, నీకు బ్లెస్సింగ్ కన్ఫర్మ్. ఆమేన్, ఆమేన్. సో దట్స్ వై ఎవడో ఒకడు చెప్పుకుంటా పోతున్నాడు, కానీ ఎవడన్నా ఒకడు వీటి మీద కూర్చొని నేను ఇలా ఉండాలి అని సంఘం అనుకోవట్లే. ఈరోజు మనం అనుకుందాం. ఆమేన్, హల్లెలూయా. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ పేరెంట్స్. ఆ తల్లి మీద, తండ్రి మీద యేసు ప్రభుకి ఏముంది? రెస్పాన్సిబిలిటీ. ఇంకోటి, ఇవన్నీ ఇట్ లీడ్స్ టు బ్లెస్సింగ్, ఆశీర్వాదాలకి దారితీస్తుంది ఇవన్నీ కూడా. సో ఇఫ్ యుర్ నాట్ ఫర్ గివింగ్ ఎనీవన్, యుర్ లూజింగ్ యువర్ బ్లెస్సింగ్. If you are not as a believer, as a child of God, if you are not telling about Christ and heaven, you are losing something. If you are not honoring your parents, you are losing something. Nu edo kolipothunnav.
సిలువ ద్వారా దేవుడు మనకు శాపాలు ఇవ్వలేదు, ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఆమేన్. ఎవ్రీ ప్రిన్సిపల్, ఎవ్రీ టీచింగ్, ఎవ్రీ ప్రీచింగ్ ఫ్రమ్ జీసస్ విల్ బ్లెస్ యూ. ఆమేన్. దేవుడు చిన్న చిన్నవి చెప్తాడు, ఆ చిన్న చిన్నది చేసేద్దాం. ఆమేన్. ఏంలే, సింపుల్. ఇవన్నీ చేయడానికి ఏం కావాలి తెలుసా? మంచి గుండెకాయ కావాలా? ఏంటది? మంచి గుండె కావాలా? నీ గుండెని తీసిపడేసి ఏసే గుండెని పెట్టుకో. ఆమేన్. ఆమేన్. నీ మైండ్ని తీసేసి ఏసే మైండ్ని పెట్టుకో. ఆమేన్. నీ హృదయాన్ని తీసి ఏసే హృదయాన్ని పెట్టుకో. సేమ్ ఆయన ఎట్లా పలుకుతున్నాడో అలానే పలుకుతావు నువ్వు కూడా. హల్లెలూయా. అండ్ ఐ వాంట్ మినీ జీసస్ ఇన్ దిస్ చర్చ్. ఆమేన్. చిన్న యేసులు, జూనియర్ యేసులు ఇక్కడ ఉండాలి. ఆమేన్. ఏసైలాగా మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. సంఘం అంతా కూడా, వధువు సంఘం అంతా ఎలా ఉండాలి? భర్త ఏ విధంగా మాట్లాడుతున్నాడో భార్య కూడా అదే విధంగా మాట్లాడాలా. సో ఎవరైతే బాధ్యతలు మర్చిపోయారో, స్త్రీలారా, పురుషులారా, బిడ్డలారా, యవనస్తులారా, చిన్న బిడ్డలారా, మీరందరూ కూడా దేవుడు మళ్ళీ మీకు బాధ్యతలు గుర్తు చేస్తున్నాడు. ఆమేన్. ఏడు మాటలు గుడ్ ఫ్రైడే కాదు, యాక్చువల్లీ ఏడు మాటలు ప్రతిరోజును ధ్యానించాలి. ఆమేన్. యాక్చువల్లీ ఇవి ఏడు మాటలు కాదు, ఒక నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, వాక్యం చెప్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను కదా. యేసు ప్రభు కూడా సర్మన్ చెప్తూ మీకు ఒక మాట, మీ గురించి ఒక మాట, మీ గురించి ఒక మాట, మీ గురించి ఒక మాట, అట్లా వాక్యం చెప్తున్నాడు ఆయన సిలువ మీద. దట్స్ ద లాస్ట్ ప్రీచింగ్ ఆఫ్ జీసస్. That's the last preaching of Jesus. That's the last preaching of Jesus. యేసు ప్రభు లాస్ట్ వర్తమానం అది. ఏం చేస్తున్నాడు? ఆయన అందరితో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు నీతో మాట్లాడలేదు ఇప్పుడు? నీతో మాట్లాడలేదా? నీతో మాట్లాడలేదా? ఒక్కొక్కరితో ఒక్కొక్క విషయంగా, నీకు నేను చెప్పేది నీకు ఒకలాగా అర్థమవుతుంది, నీకు ఒకలాగా అర్థమవుతుంది, నీకు ఇంకోలాగా అర్థమవుతుంది. ఆమేన్. Good Friday is not a sad Friday. Good Friday is not a bad Friday. Good Friday is to rejoice in his presence. Amen. అదే ఫస్ట్ చంగానికే అర్థం కాల. ఇప్పుడు భర్త గురించి భార్యకే అర్థం కాకపోతే పక్కింటామికి ఏం అర్థమవుతుంది? భర్త గురించి భార్యకే అర్థం కాకపోతే లోకంలో వాళ్ళకి ఏం అర్థమవుతుంది? భార్యలారా, భర్త గురించి బాగా తెలుసుకోండి. ఆమేన్. అంటే సంగమా, యేసు ప్రభు గురించి ఏం తెలుసుకోవాలి మనము? బాగా తెలుసుకోవాలి. యు నీడ్ టు నో అబౌట్ జీసస్ అట్ ఎ డీపర్ లెవెల్. యేసు ప్రభు గురించి లోతుగా తెలుసుకుంటే నువ్వు యేసు ప్రభు గురించి చెప్పగలవు. నువ్వు యేసు ప్రభు గురించి తెలీదా, నువ్వు యేసు ప్రభు గురించి నెగిటివ్గా చెప్పగలవు. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది తెలుసా? రానున్న దినాల్లో కంప్లీట్గా ప్రకటన గ్రంథం నెరవేరుతూ ఉంటుంది. ఆల్రెడీ ఏఐ అనేది ఈ భూమి మీదకి ఆల్రెడీ లాంచ్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దట్స్ అ డీమన్, దట్స్ అ డీమన్. అదొక దురాత్మది. యాక్చువల్లీ మనం దాన్ని వాడుకోవట్లేదు, అదే మనల్ని వాడుకుంటుంది, అదే మనల్ని వాడుకుంటుంది, అదే మనల్ని వాడుకుంటుంది, అదే మనల్ని వాడుకుంటుంది. ఇప్పుడు మీరు చూస్తారు, అందరు స్త్రీలు 9 మంత్స్కి ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అవుతారు. ఫ్యూచర్లో 8 మంత్స్, ఫ్యూచర్లో 7 మంత్స్, ఫ్యూచర్లో 5 మంత్స్, ఫ్యూచర్లో 4 మంత్స్ డెలివరీ. దట్స్ అ డీమన్స్ ట్రాప్. భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి. దేవుడు రాసినటువంటి ఈ గ్రంథములో అన్ని తారుమారు చేయబోతుంది అపవాది. మీకేం అర్థం కావట్లేదు కదా? కోళ్ళకి ఇంజెక్షన్ వేస్తే ఎంత లాభం అవుతుంది? ఇప్పుడు చికెన్ తెలుసు కదా, సేమ్ అంతే. ఫ్యూచర్లో నువ్వు కన్సీవ్ అని తెలిస్తే ఇంజెక్షన్ వేస్తారు, రోజుల్లో పెరిగిపోతారు బిడ్డ లోపల, లోపల రోజుల్లో పెరిగిపోతారు. అది జరగబోతుంది, అది జరగబోతుంది. రోజుల్లో బిడ్డ పెరిగిపోయి మేబీ ఒక్క రోజు కన్సీవ్ అయితే పక్క రోజు ఆ బిడ్డని కనే దినాలు కూడా రాబోతున్నాయి. మీరు అసలు మనం ఇక్కడ ఉండలేము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీ నీడ్ టు వేకేట్ దిస్ అర్త్. ఎవడు కూడా నమ్మడు. నా మాటలు జాగ్రత్తగా రాసి పెట్టుకోండి, దినాలు రాబోతున్నాయి. మీరు చెప్పేది ఎవరు వినరు. ఆ రోబోట్, ఆ ఆర్టిఫిషియల్ ఏఐ చెప్తేనే మనం వినాలి, దాన్ని తగ్గట్టే మనం వెళ్ళాలి. మన మైండ్లు ఇంకా పనిచేయవు. అది చెప్తేనే మనము చేయాలి. అది ఏం చెప్తుందో అది యాంటీక్రైస్ట్కి దగ్గర సాదృశ్యం. అంత్యక్రీస్తు రాబోతున్నాడు, యాంటీక్రైస్ట్ రాబోతున్నాడు. వాడు చాలా దగ్గరలో ఉన్నాడు. His seasons are very near. Amen. Coming to the fourth point.
Mark 15:34. మూడు గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం. చూడండి, యేసు ప్రభు శిలువలో ఒక మాట అంటున్నాడు, తన గురించి మాట్లాడుకుంటున్నాడు. తండ్రి అతన్ని చెయ్యి విడిచిపెట్టాడని అతను గ్రహిస్తున్నాడు. ఎంతమందికి మీరు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఒక అద్భుతం జరగకపోయినా, మన జీవితంలో ఉద్యోగాలు రాకపోయినా, బిజినెస్ రాకపోయినా, పిల్లలు పుట్టకపోయినా, మన జీవితంలో ఎక్కడో కొన్ని డిలేస్ అయినప్పుడు దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడని అనిపిస్తుందా? అనిపిదా? వినబడలేదు. అనిపిస్తుంది కానీ మీకు అనిపిస్తుంది, యేసుప్రభు కనిపించింది, యేసుప్రభు పలికేశాడు, ఏసయ్య ఎందుకు తండ్రి ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టేవని. So Jesus is seeing some disasters, konni bhayankaramaina tough situations gunda Yesu Prabhu velthunappudu tandini antunadu oka maata, enduku cheyi vidichipettesa prabhu ani. Manam kuda adagachu, mana jeevithamlo oka adbhutham jarigithe cheyi vidichipettaka prabhu ani. Amen. You can tell to your father, don't leave my hand, I'm all alone, nenu ontariga unnanu deva naa cheyya విడిచిపెట్టకు అని నువ్వు కూడా కేకలు వేయచ్చు. ఈవెన్ యూ కెన్ షౌట్ రూమ్లో తలుపేసుకుని, నువ్వు కూడా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేశావు, ఎందుకు నాకు ఇలా అవుతుంది, ఏమైంది, నువ్వు నన్ను చెయ్యి విడిచిపెట్టావు అందుకే నాకు ఇట్ అవుతుంది, నన్ను గట్టిగా పట్టుకో. ఒకవేళ నేను నీ చెయ్యి విడిచిపెట్టానేమో, ఐఎమ్ వెరీ సారీ. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు చెయ్యి తండ్రి విడిచిపెట్టాడు యాక్చువల్లీ, కానీ మనము తండ్రి చెయ్యి విడిచిపెట్టేశాం. దేవుడికి నువ్వు దూరం అవుతావు, దేవుడు నీకు దూరం అవ్వడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అర్థం, ఎంతమందికి అర్థమవుతుంది, దేవుడి నీకు దూరం అవ్వడు, నువ్వే దేవుడికి దూరం అవుతావు. ప్రతిరోజు నీ చెయ్యి నేను విడిచిపెట్టకుండా నన్ను గట్టిగా పట్టుకో ప్రభా. ఇద్దరికి సంకెళ్ళు వేసేయి ప్రభా, నీకు ఒక సంకెళ్ళు, నాకు ఒక సంకెళ్ళు వేసేయి, నాకు ఇంకెవరొద్దు, నువ్వు నేను సంకెళ్ళలో ఉంటాం అంతే. ఆ నీ ప్రేమలో నేను బంధించబడాలా అంతే, ఎక్కడ తిరగకూడదు, నేను ఎక్కడ తిరగకూడదు. అనేక మంది నిన్ను నన్ను బంధించాలని రెడీగా ఉన్నారు. సో యూ కెన్ ఆస్క్ గాడ్, ఫాదర్ నేను నీ చెయ్యి విడిచిపెట్టానేమో, నా చెయ్యి గట్టిగా పట్టుకో ప్రభువా అని అడగచ్చు. ఏసై నేర్పిస్తున్నాడు తండ్రితో ఎలా మాట్లాడాలో. ఆమేన్. ఇట్స్ నాట్ జస్ట్ ఎ వర్డ్, ఇట్స్ ఎ సర్మన్. ఆమేన్. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ సర్మన్. ప్రతి మాట ఒక గొప్ప వాక్యమే మన జీవితంలో. ఎవ్రీడే యూ నీడ్ టు ప్రాక్టీస్ దిస్. ఎన్నోసార్లు ఆయన చేయి పట్టుకున్న చాలామంది మనం లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. సమ్ టైమ్ ఐల్ ఆస్క్ యంగ్స్టర్స్, చాలామంది ఎవరిని వస్తున్నా అడుగుతాను, ఈ మధ్య దేవుడికి బాగా దూరం అయిపోయింటే, అవునన్నా దేవుడికి బాగా దూరం అయిపోయాను. దేవుడు నీకు దూరం అవ్వాలా, నువ్వే దేవుడికి దూరం అయ్యావు. ఇప్పుడు ఏం చేయాలి? గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభుకి దగ్గరకు వచ్చేయాలి. ఆమెన్, హల్లెలూయా. లెట్స్ కమ్ క్లోజర్ టు గాడ్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Let's come closer to God. దేవుడికి దగ్గరకు వద్దాం ఈ గుడ్ ఫ్రైడేకి. దేవుడికి ఇంకొంచెం దగ్గరకు వద్దాం, ఇంకొంచెం దగ్గరకు రావాలి మనం. ఆమెన్, హల్లెలూయా. యంగ్స్టర్స్, లిటిల్ కిడ్స్, చిన్నపిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు, సీనియర్ సిటిజన్స్, అందరికి ఒకటే చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాలు మనం దేవుడికి దూరంగా బతికేమేమో, కానీ గుడ్ ఫ్రైడేకి మనము దేవుడికి దగ్గర అవుదాం. ఆమెన్, ఆమెన్. వెలుగుకు దగ్గర అవుదాం, రక్షణకు దగ్గర అవుదాం, మార్పుకు దగ్గర అవుదాం. ఆమెన్. లెట్స్ కమ్ క్లోజర్ టు గాడ్ ఆన్ దిస్ గుడ్ ఫ్రైడే. ఆమెన్, ఆమెన్. లాస్ట్ ఇయర్ ఒక సాక్ష్యం చెప్పారు సంఘస్థలు, నాకు బాగా గుర్తు. ఐ టోల్డ్ అబౌట్ గుడ్ ఫ్రైడే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే రోజు శుభమే జరగాలి మనకు, అశుభాలు జరగకూడదు. ఐ టోల్డ్ అబౌట్ గుడ్ ఫ్రైడే లాస్ట్ ఇయర్. మీకు శుభము జరగాలి, మీకు మంచి కార్యాలు జరగాలి, మీకు సాక్ష్యాలు రావాలి అని నేను లాస్ట్ ఇయర్ గుడ్ ఫ్రైడే చెప్పినప్పుడు, వెంటనే మేబీ ఒక వారంలోనో రెండు వారాల్లోనో ఒక రెండు మూడు కుటుంబాలకు ఒక మంచి మేలు జరిగింది. వాళ్ళు వెంటనే వచ్చి, అయ్యా నాకు ఈ గుడ్ ఫ్రైడేకి దేవుడు మేలు చేశాడు, నా ఇంట్లో ఒక శుభం జరిగింది, నాకు ఒక అద్భుతం జరిగిందని నా దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పారు. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషపడ్డాను. వా ప్రభువా, ఈ గుడ్ ఫ్రైడే రోజు అద్భుతం చేసేవారు జీవితంలో, అమేజింగ్. దేవుడు రోజు అద్భుతం చేయలేడా? డబ్బులు పడ్డాయండి గుడ్ ఫ్రైడే రోజు వాళ్ళకి.
మనీ మిరకల్స్ ఒక అద్భుతం, ఆశ్చర్యం, ఒక శుభకరమైనటువంటి మాట వాళ్ళ జీవితంలో జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాత తిత్తులు రసం ద్రాక్ష రసాన్ని పడేయండి. ఎందుకంటే పాత ద్రాక్ష రసం కంటే కొత్త ద్రాక్ష రసానికి రుచి ఎక్కువ. ఆమేన్. నేను చెప్తున్నాను, పాత గుడ్ ఫ్రైడేల కంటే ఈ కొత్త గుడ్ ఫ్రైడేల యొక్క రసము, జ్యూస్ యొక్క రుచి గొప్పది. ఆమేన్. ఆమేన్. మీరందరూ అనుకోవచ్చు, మా ఈ పాత గుడ్ ఫ్రైడేలు లేవు బ్రదర్. అలా ఉండవు, అలా అయిపోయినవి. ఇది కొత్త ద్రాక్ష రసం. ఆమేన్. దిస్ ఈస్ ఎ న్యూ వైన్ ప్రిపేర్డ్ బై జీసస్. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్ ఇంకా గొప్పగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇంకా గొప్ప గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాం. మేబీ మనకు ప్రేమ విందు ఉండొచ్చు, చికెన్ మటన్ ఉండొచ్చు, ఏదైనా ఫిష్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వి నీడ్ టు సెలబ్రేట్. మనం చనిపోయిన దినాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అందరు చనిపోయిన దినానికి ఎవరు ఉండరు, కానీ మనం ఉంటాం. నీ చనిపోయిన దానికి నువ్వు ఉంటావా? వేరే ఎవడో చేస్తావుటో మీ కొడుకులో కూతురులో. కానీ నీ చనిపోయిన దినము నువ్వు ఈరోజు అని నమ్మితే, ఆ యు కెన్ పుల్ స్టాప్ టు యువర్ సిన్స్. నీ పాపాలకి నువ్వు పుల్ స్టాప్ పెట్టేయచ్చు, నీ చీకటి జీవితానికి నువ్వు పుల్ స్టాప్ పెట్టేయచ్చు. ఆమేన్. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువైబడ్డాను. ఆమేన్. 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 యేసయ్య చనిపోయేటప్పుడు యేసయ్య తల మాత్రమే చనిపోవాలా, యేసయ్య శరీరం కూడా చనిపోయింది. ఆమేన్. పాపములో చనిపోవాలి, చీకటిలో చనిపోవాలి, ఓటములో చనిపోవాలి, అన్నిట్లో ఫెయిల్యూర్స్లో మనం చనిపోతే గొప్పగా మూడవ దినం లేస్తాం. ఆమేన్. ఆమేన్. సో వాణ్ణి ఆయన చంపాలని ఎంత భయంకరమైన స్కెచ్ గీశారు తెలుసా వాళ్ళు? అసలు హైలైట్ ఏంటంటే, వితౌట్ నో రీజన్ అతను అరెస్ట్ చేశారు. అసలు ఎవరిక్కడ యేసుప్రభు అంటే నేనే ఓకే పద వెళ్దాం అన్నారు. అతను అరెస్ట్ చేసి రాత్రంతా కొడతా ఉండి కొట్టి 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 పొద్దున్న రాజు ముందు నిలబెట్టారు, పిలాత్ ముందు. ఆ పిలాత్ అడుగుతున్నాడు, ఇతను చేసిన నేరం ఏంటి అని. వాళ్ళందరూ, ఇతను ఏం చేశాడు, ఇతను ఏం చేశాడు, ఇతను ఏం చేశాడు అని అందరు అడుగుతున్నారు. నో వన్ నోస్ వాట్ హీ డిడ్. అసలు అతను ఏం నేరం చేశాడు ఎవరికి తెలియదు. వాళ్ళందరూ అతన్ని చంపాదని వాళ్ళు మటర్ ప్లాన్ గీశారు, ఇతను చంపేయాలి, ఇతను చంపేయాలి, ఇతను చంపేయాలని. ది స్టార్టెడ్ యూనో ట్రైంగ్ టు కిల్ హిమ్. ఆయన్ని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు మన జీవితంలో మనం కూడా ఇదిగో ఏసైలాగా మనం మాట్లాడాలి. దేవా, నువ్వు నా చెయ్యి విడిచిపెట్టలేదేమో, నేనే నీ చెయ్యి విడిచిపెట్టాను తండ్రి, ఇక నుంచి విడిచిపెట్టాను. ఆమేన్. అండ్ పాయింట్ నంబర్ 5, లెట్స్ గో టు జాన్ 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుగొనుచున్నానను. ఆమేన్. వై హీస్ థర్స్ట్. తన ఆత్మీయ జీవితంలో అతను ఎందుకు దాహం కొన్నాడంటే, ఆ అభిషేకము, ఆ రక్తము, ఆ నీళ్లు అందరి మీద ఆయన ధారపోశాడు. దట్స్ వై హీ ఈస్ థర్స్ట్ ఆన్ క్రాస్. ఈరోజు కొన్నిసార్లు నేను మీటింగ్స్ చేస్తున్నా, అందరిని అభిషేకిస్తుంటే, అందరినీ ఆయిల్ అనాయింటింగ్ చేస్తున్నా, అందరినీ విడిపిస్తూ స్వస్థపరుస్తున్నప్పుడు, నేను వన్ ఐ కంప్లీట్ మై సర్వీస్, వన్ ఐ గో హోమ్, ఐల్ బి టైర్డ్. నేను అలసిపోయి ఉంటాను. ఐల్ బి థర్స్ట్. నా స్పిరిట్కి ఛార్జింగ్ అవసరం. నా స్పిరిట్ దాహంతో ఉంటుంది, నా స్పిరిట్ డ్రై అయిపోయి ఉంటుంది. అంతా సర్వీసులన్నీ ముగించుకుని ఇంటికి వెళ్ళే లోపల బాగా దాహంతో ఉంటాను. అప్పుడు మళ్ళీ ప్రార్థనలో కూర్చుంటే మళ్ళీ దేవుడు నీ జీవితంలో నీళ్లు పోస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దాహముతో ఉంటే దేన్ని గెలవలేవు, నువ్వు ఆకలితో ఉంటే దేన్ని గెలవలేవు. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, నాకు దాహం వేస్తుంది తండ్రి. దేవుడు యేసు ప్రభు దాహం కొండం ఏంటి? ఆయన అందరి మీద అంత అభిషేకం దారపోశాడు. నువ్వు ఒకరికి సువార్త చెప్పు, ఒకరికి ప్రార్థన చెయ్యి, నీలో ఉన్న అభిషేకం బయటికి వెళ్తుంది. అగైన్ యూ నీడ్ టు కమ్ టు హోమ్, యూ నీడ్ టు ఫిల్ యువర్ ట్యాంక్, యూ నీడ్ టు ఫిల్ యువర్ వెజల్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో అందుకని యేసు ప్రభు దాహం కొని ఉన్నాడు. వాళ్ళు ఏమి ఇస్తున్నారు తెలుసా? స్పాంజిలో ఆ చేదు ద్రాక్ష రసాన్ని ముంచి ఆయన నోటి దగ్గర, పెదాల దగ్గర పెడుతున్నారు. వాళ్ళు ఆయన అడిగింది ఎవరిని? తండ్రిని. వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు.
ఈరోజు మనం ఎవరిని అడగకూడదు ఈ భూమి మీద, తండ్రిని అడగాల. ఆమెన్. అయ్యా నేను దాహముతో ఉన్నాను, నేను ఆకలితో ఉన్నాను. ఈ భూమి మీద ఎవడైనా దాహము కలిగి ఉంటే నా దగ్గరకు వస్తే నేను వాడికి జీవజల నదులిస్తాను, వాడు ఇంకెన్నడూ దాహము కొనడని యేసుప్రభు అంటున్నాడు. ఆ మాటలు పలికిన యేసుప్రభువే ఈరోజు ఏమై ఉన్నాడు? దాహంతో ఉన్నాడు. హీస్ విత్ థర్స్ట్. ఆయన దాహంతో ఉన్నాడు. ఆయనే కాదు, సంఘం కూడా దాహంతో ఉంటుంది. అద్భుతాలు, ఆశ్చర్యాలు, గొప్ప కార్యాలు చేయాలనే దాహం మనకుంది. దేవుని కొరకు నిలబడాలనే దాహం మనకుంది. దేవుని కొరకు వాడబడాలనే దాహం మనకుంది. ఆమేన్. సో ఆ దాహాన్ని మనం ఎప్పుడు కలిగి ఉండి తండ్రికి చెప్తే ఆ దాహాన్ని తీరుస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆ దాహాన్ని ఆయన తీరుస్తాడు. ఈరోజు సేమ్ యేసు ప్రభు లాగే, మేబీ ఐ థింక్ ఒరిస్సాలో అనుకుంటాను, ఫ్యూ సిస్టర్స్, ఐ థింక్ ఇట్ హ్యాపెండ్ ఆన్ 90s లో జరిగింది. ఇది నాకు బాగా గుర్తు. అప్పుడు సునామీ వచ్చింది ఒరిస్సా భువనేశ్వర్లో. మేబీ కొందరికి తెలుసుంటుంది, కొందరికి తెలీదు, ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ టెలింగ్ యూ. యేసు ప్రభుకి దాహం వేస్తే ఏమిచ్చారు వాళ్ళు? చేదు ద్రాక్ష రసాన్ని ముంచి వాళ్ళకి ఇచ్చారు. ఆ సీజన్ ఒరిస్సా సునామీ రాకముందు, వరదలు రాకముందు వచ్చిన సీజన్ ఏంటి తెలుసా? భయంకరమైనటువంటి మత కలహాలు. చాలామంది నన్స్, సిస్టర్స్ దగ్గరికి వెళ్ళి, కొందరు మతోన్మాదులైన రకరకాల ఉన్నారు కదా భూమి మీద, యేసు ప్రభు అంటే క్రైస్తవులు అంటే నచ్చని వాళ్ళు. వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా మీకు? తెలియాలి అందరికి. హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో రే, జర చూడరా, బాగానండి. తట్టుకే గ్లాస్, వాళ్ళు దాంట్లో యూరిన్ పోసి వాళ్ళని తాగమన్నారు. వాళ్ళు తాగారు దాన్ని. సేమ్ యేసు ప్రభు జీవితంలో ఆయన ఎవరిని అడుగుతున్నాడు దాహము? ఎవరిస్తున్నారు? ఈరోజు వాళ్ళు కూడా ఆ సిస్టర్స్, నన్స్, క్రీస్తుని ఎరిగిన వాళ్ళు, క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళల్లో వాళ్ళందరినీ దగ్గర పెట్టి వాళ్ళందరూ కూడా ఆ చేసినటువంటి క్రియ మామూలు క్రియ కాదు. కొన్ని కొన్నిసార్లు ఏసే ఇలాంటి కష్టాలు మనకు కూడా వస్తాయి, కానీ మనకు జయించే కృప దేవుడు ఇస్తాడు మనకు. ఆమేన్, ఆమేన్. సో నా సన్నివేశం ఇంకా ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా నా మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఆ కారు కాల్ చేసిన కారు నా మైండ్లో ఉంది. ఇంకా ఆ కుటుంబం నా మైండ్లో తిరుగుతుంది. ఆ ఇవాంజలిస్ట్, ఆ మిషనరీ ఫ్యామిలీ, స్టిల్ ఆ ఫ్యామిలీ నా మైండ్లో తిరుగుతూ ఉంది. స్టిల్ ఆ రాష్ట్రం శపించబడింది. యేసు ప్రభు లాంటి కష్టాలు చాలామందికి వస్తాయి, కానీ వాళ్ళు భరించారు, సహించారు. దేవుడు వాళ్ళకి పరలోకంలో గొప్ప రివార్డ్ ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు నేను దాహం కొంటాం, మనం కూడా దేవా నేను దాహం, నాకు దాహం వేస్తున్నాను. ఐఎమ్ థర్స్ట్ మై ఫాదర్, పర్ అవుట్ సమ్ వాటర్ ఆన్ మై లైఫ్. నా జీవితంలో ఆ జీవజల నదులను నా జీవితంలో ప్రవహింపచేయి ప్రభువా అన్నప్పుడు దేవుడు మీ జీవితంలో ఆ జీవజల నదుల మీదకి మిమ్మల్ని ప్రవహింపచేస్తాడు. ఆ నదుల పక్కన మిమ్మల్ని నాటుతాడు. ఆమేన్, హల్లెలూయా. నీళ్లు లేకపోతే ఏమవుతారు? మీరు ఎండిపోతారు. సిలువ మీద వేలాడే ప్రతి ఒక్కడెవరు శాపగ్రస్తుడే. యేసు ప్రభు ఆ నీటిని కొదువైపోయి ఆయనను పొడిస్తే ఏమొచ్చింది? ఒక పక్క నుంచి రక్తం వచ్చింది, ఒక పక్క నీళ్ళు వచ్చింది, మొత్తం భూమి మీద ధారపోసేసాడు ఆయన. 3 గంటలకి చీకటి వచ్చేసింది, మొత్తం ఫుల్ ఆఫ్ డార్క్నెస్. సమాధులు తెరవబడ్డాయి, భూకంపం వచ్చింది. ఒక పరిశుద్ధుడు, నీతిమంతుడు చనిపోతే దట్స్ ద పవర్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ దట్స్ ద పవర్ ఆఫ్ హోలీనెస్ అండ్ దట్స్ ద పవర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క శక్తి అది. ఆమేన్, ఆమేన్. నీ జీవితంలో కూడా దాహం వేస్తుందా? ఎండిపోతున్నారా? ఎవరైనా నీ బలాన్ని లాగేస్తున్నారా? ఎవరైనా నీ శక్తిని లాగేస్తున్నారా? ఒకటే, దేవా దాహం కొని ఉన్నాను, నాకు నీళ్లు కావాలి ప్రభు అని అడగండి. ఏసేలాగా అడగండి, తండ్రి మీకు కూడా నీళ్ళు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు అన్నాడు యేసు ప్రభు, మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఆ మాట అనలేదు. 2000 సంవత్సరాలు అయింది. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుల వారికి తండ్రి నీళ్ళు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అండ్ ఐ థింక్ పాయింట్ నెంబర్ 6, జాన్ 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. వావ్, ఇట్ ఈస్ ఫినిష్డ్, అయిపోయింది, సమాప్తం అంటున్నాడు. ఏం సమాప్తం తెలుసు? యాక్చువల్లీ
There is a lot of confusion in the cross. చాలా సంఘానికి అర్థం కాని సందర్భాలు చాలా. యాక్చువల్లీ వాళ్ళందరూ సిలువేశారు యేసు ప్రభుని అనుకుంటున్నారు. నో, యేసు ప్రభువే చాలా వాటికి సిలువేశాడు. ఆమెన్, ఆమెన్. రోగానికి సిలువేశాడు, ఆమెన్. వ్యాధులకు సిలువేశాడు, ఆమెన్. లేమికి సిలువేశాడు, ఆమెన్. దరిద్రానికి సిలువేశాడు, ఆమెన్. ఆయన వాటన్నిటి లాగేసి సిలువలో వాటిని బంధించేశాడు. వాళ్ళందరూ కలిసి యేసు ప్రభుని సిలువేశారు అనుకుంటున్నారు, కానీ దేవుడు నాకు చెప్పిన మాట ఏం తెలుసా? యేసు ప్రభు వాటన్నిటికీ సిలువేశాడు. ఆమెన్. హి మేడ్ ఎ ఫుల్ స్టాప్ ఫర్ ఎవ్రీ డీమన్. ఆమెన్. ఆయన ప్రతి దాన్ని ముగించేసి అక్కడతో ఆపేశాడు. అందుకనే సమాప్తం అన్నాడు. ఆమెన్. హల్లెలూయా. వాళ్ళు యేసు ప్రభువుని సిలువేశారని వాళ్ళు సమరపడుతున్నారు, కానీ సిలువ మీద యేసు ప్రభు పలికిన మాట ఏం తెలుసా? ఇట్ ఈస్ ఫినిష్డ్. నేను దాన్ని ఏం చేశాను? సిలువేశాను. నీ రోగాలు ఏమైనాయి? సిలువ వేయబడ్డాయి. నీ బాధలు, నీ వేదనలు, నీ వ్యసనాలన్నీ, నీ కష్టాలు, నీ శ్రమలన్నీ ఏమైనాయి చెప్పాలి? యేసు ప్రభు వాటికి సిలువేశాడు. ఆమెన్, ఆమెన్. యేసు ప్రభు వాటిని శపించేశాడు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఆమెన్, ఆమెన్. సిలువలో మన రోగం ఆయనకి వెళ్ళిందా లేదా? సిలువలో మన చీకటి ఆయనకి వెళ్ళిందా లేదా? సిలువలో మన అప్పులు, మన కాడి, మన బాధలు, వేదనలు అన్నీ అతనిలోకి వెళ్ళిపోయలేదా? అంటే యేసు ప్రభు వీటన్నిటికీ సిలువేశాడు. ఆమెన్. హల్లెలూయా. యేసు ప్రభును వాళ్ళు సిలువేయలా, యేసు ప్రభువే కావాలని వాటన్నిటిని సిలువ దాకా తీసుకొచ్చి వాటిని సిలువేశాడు. ఆమెన్. హల్లెలూయా. సో జీసస్ టుక్ ఆల్ ద ఇన్ఫర్మిటీ, అన్నిటిని తీసుకొని ఆయన సిలువేశాడు. హల్లెలూయా. ఆయన వాటన్నిటిని ముగించాడు. ఆమెన్, ఆమెన్. ద లార్డ్ టోల్డ్ మీ లాస్ట్ నైట్, యేసు ప్రభును వాళ్ళు సిలువేయడం కాదు, యేసు ప్రభువే వాటిని సిలువేశాడు. హల్లెలూయా. ఎప్పుడు మనం ఎప్పుడు వినుండం ఈ మాట? యేసయ్య వాటికి సిలువేశాడు. సర్పానికి, చీకటికి, పాపానికి, ధర్మశాస్త్రానికి, భయంకరమైనటువంటి రోగాలకి ఆయన ఏం చేశాడు తెలుసా? సిలువలో వాటన్నిటి లాగి వాటిని అన్ని అక్కడ ఆపేశాడు. అవన్నీ అక్కడ ఇరుక్కుపోయాయి, అవన్నీ అక్కడ ఇరుక్కుపోయాయి. వాటన్నిటిని అక్కడ బ్లాక్ చేశాడు, వాటన్నిటిని బ్లాక్ చేశాడు. యేసు ప్రభు వాటన్నిటికీ ముగింపు పలికాడు. ఆమెన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నాం. ఆమెన్. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను భయపడకండి. నేను లోకమును చెప్పాలంటే నేను లోకమును జయించి ఉన్నాను. ఐ హావ్ ఓవర్కమ్ ద ఎర్త్. యేసు ప్రభు జయించాడు కాబట్టి మనం కూడా జయిస్తాం. ఆమెన్. ఓడిపోవడానికి దేవుడు మనల్ని కనలేదు, ఓడిపోవడానికి దేవుడు మనల్ని తయారు చేయలేదు. ఆయన జయించి మనల్ని కూడా జయం పొందుకోమంటున్నాడు. ఆయన ఈ 33.5 సంవత్సరాలు ఈ 7 మాటల్ని తరిఫీదు పొందుకొని, ప్రాక్టీస్ చేసి, నెమరు వేసుకొని, వీటిని పాటించి లాస్ట్ సర్మన్ అందరికి అదిరిపోయే రీతిగా చెప్పాడు. ఆమెన్. హల్లెలూయా. యేసు ప్రభు శాపానికి ఆఖరిగా పలికాడు. నేను ఒకటే అంటాను, మీ తల్లిదండ్రులు, మీ పితరులు ఎన్నో శాపాలు మీకు ఇవ్వచ్చు, మీరే మీ శాపానికి పులుస్టాప్ పెట్టాలి. ఆమెన్. హల్లెలూయా. మీ జీవితంలో ఉన్న శాపాలు, పాపాలు, రోగాలు ఎన్నైతే నీ దాకా వచ్చాయో నువ్వేం చేయాలా? ఇట్ ఈస్ ఫినిష్డ్ అని పలకాలి. ఆమెన్, ఆమెన్. నా దాకా వచ్చింది ఆ రోగం, నా దాకా వచ్చింది ఆ శాపం, నా దాకా వచ్చింది ఆ చీకటి, నా దాకా వచ్చింది కదా, నేను దానికి ఏం చెప్తున్నాను? ముగింపు పలుకుతున్నాను. ఆమెన్. యేసు ప్రభు పలిగినట్టు నువ్వు కూడా దరిద్రానికి ఫినిష్ ఫుల్ స్టాప్ పెట్టాలి, రోగాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి, వ్యాధులకి ఫుల్ స్టాప్ పెట్టాలి, వ్యసనాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి, చీకటికి ఏం చేయాలి నువ్వు? ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆమెన్. హల్లెలూయా. సో దిస్ ఇస్ వాట్ యువర్ అజెండా ఆఫ్టర్ క్రాస్. వింటున్నారా? యా, యు నీడ్ టు మెడిటేట్ ద క్రాస్, యు నీడ్ టు మెడిటేట్ ద 7 వర్డ్స్. 7 మాటలు మీరు ఏం చేయాలి రోజు? ధ్యానించాలా. ఇప్పుడు నాకు దేవుడు ఏ ప్రాజెక్ట్ ఇచ్చాడు, నేను దాన్ని ఏం చేయాలా? ముగించాలా. ఐ నీడ్ టు ఫినిష్ దట్ ప్రాజెక్ట్. ఆమెన్, ఆమెన్. యేసయ్య కొన్ని ప్రాజెక్టులు ముగించాడు, మనం కూడా కొన్ని ప్రాజెక్టులు ముగించాలి. ఆమెన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు ఆయన పలికినట్టు మనం కూడా పలకాలి. ఆమెన్. యు నీడ్ టు మెడిటేట్ ద 7 వర్డ్స్ ఫ్రమ్ టుడే. ఆమెన్. లెట్స్ గో టు ఫైనల్ వర్డ్, Luke 23:46. లూకా సువార్త 23:46.
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. ఆమేన్. ఈ మాట మనం రోజు పలకాలి. ఆమేన్. హల్లెలూయా. యు నీడ్ టు స్పీక్ దిస్ వర్డ్ ఎవ్రీ డే మార్నింగ్ వెన్ యు వేక్ అప్ ఇన్ ద మార్నింగ్. ఫాదర్, ఐ సబ్మిట్ మై స్పిరిట్ అంటూ యు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎప్పుడైతే నీ ఆత్మను దేవుడికి అప్పగిస్తావో దేవుడు నీ నాయకుడు అవుతాడు. ఆమేన్. దేవుడు నీ యజమానుడు అవుతాడు. ఆమేన్. దేవుడు నిన్ను పోషకుడు అవుతాడు. ఆమేన్. దేవుడు నీ కాపర్ అవుతాడు. ఆమేన్. ఈ లెక్కన మీ ప్రార్థన జీవితం పెరిగిపోద్ది. హల్లెలూయా. ఎన్నో ప్రార్థన అంశాలు మీరు ఇక్కడ రాసుకుంటున్నారు. ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వాక్యమే ప్రార్థన, ప్రార్థనే వాక్యం. ఆ రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక్కొక్క మాటకి ఒక్కొక్క ఆశీర్వాదం నీ మీద రిలీజ్ చేస్తాడు. ఆమేన్. ఇట్స్ ఎ గుడ్ ఫ్రైడే మ్యాన్, ఇట్స్ నాట్ ఎ సాడ్ ఫ్రైడే. యా, ఇట్స్ నాట్ ఎ సాడ్ ఫ్రైడే. అది వేదనతో కూడిన ఫ్రైడే కాదు. ఇది ఆయనకి అది వేదన అయి ఉండొచ్చు. మనందరికీ మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన చనిపోయాడు. ఆమేన్. ఆయనకి అది శోధన అయి ఉండొచ్చు. నీకు శోధన లేకుండా చేద్దామని ఆయన చనిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం చాలా నేర్చుకుంటున్నాం. ఇట్స్ నాట్ అబౌట్ ప్రీచింగ్, ఇట్స్ నాట్ అబౌట్ టీచింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీసింగ్ ద వర్డ్స్. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఆల్ అబౌట్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. మీరు ఏం పలిగితే మీ పిల్లలు అదే పలుకుతారు. మీ పిల్లలు ఏం పలిగితే వాళ్ళ పిల్లలు కూడా అదే పలుకుతారు. ఏమంటారు? వాట్ యు స్పీక్ యువర్ చిల్డ్రన్ విల్ కాపీ అండ్ దే స్పీక్ ద సేమ్. ఈరోజు నా యేసు ప్రభు ఇలా పలికాడు, నేను కూడా అలానే పలకాలనుకుంటున్నారు. మీను ఎంతమంది సేమ్ అలానే పలకాలనుకుంటున్నారు? మీ జీవితంలో యేసు ప్రభు లాంటి ఆ శోధనలు వచ్చినప్పటికీ మీరు కూడా యేసు ఇలానే పలకండి. ఆమేన్. ఒకరోజు కాదు, రోజు పలకండి. ఎవరికి ఏ శర్మన్ ఉపయోగపడదో తెలీదు, ఎవరికి ఏ పాయింట్ ఉపయోగపడదో తెలీదు, కానీ ఆ పాయింట్ ఆ రోజు నీ జీవితాన్ని కాపాడుతుంది. ఆమేన్. నీ ముందు ఒకరు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు అనుకో, ఒకటి నీకేం చేయాలి? ఫస్ట్ చేతిలో రాడ్ తీసుకొని కర్ర తీసుకొని తలగా పలుకొట్టేయాల. కోపం. సో హౌ కమ్ యూ రెసిస్ట్ యువర్ యాంగర్? బై స్పీకింగ్ ఎ వర్డ్. నువ్వు యేసు ప్రభులాగా మాట్లాడితే నీ కోపం చచ్చిపోద్ది. ఆమేన్. 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 బెల్టు, కర్ర, కత్తి, చాకు, బ్లేడు తీసుకుంటే వాడు హాని, నువ్వు హాని. అందుకని వాక్యాన్ని ఏం చేయాలా? నెమరు వేయాలి, ప్రాక్టీస్ చేయాలి. నేను ఈరోజు 7 మాటలు చెప్పడానికి రావట్లే, 7 మాటల్ని ప్రాక్టీస్ చేయమని చెప్పడానికి వచ్చాను. ఆమేన్. 7 మాటల గురించి చెప్పడానికి నేను రాలేదు. 7 మాటల్ని మీరు ఏం చేయాలా? నెమరు వేసుకోమని చెప్పడానికి వచ్చాను. ఐ కేమ్ టు టెల్ యూ టు మెడిటేట్ దిస్ వర్డ్. ఈ లాస్ట్ సర్మన్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క ఆఖరి ప్రసంగాన్ని రోజు మీరు నెమరు వేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు ఏ ప్రాబ్లం ఎక్కడ ఎలా వస్తుందో తెలియదు, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 7 మాటలు మీరు బాగా నెమరు వేసి ప్రాక్టీస్ చేస్తున్నారా, కంపల్సరీ మీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. ఆమేన్. ఆ ఆశీర్వాదం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం ఎప్పుడైతే నువ్వు నెమరు వేస్తావో నీ లోపల పాతోడు చచ్చిపోతాడు. ఆమేన్. ఆమేన్. ఈరోజు ఏం రోజు? మనం చచ్చిపోయిన రోజు. ఆమేన్. మన యొక్క చనిపోయిన రోజు. ఈరోజు సర్వశక్తిగల దేవుడు ఆయనతో మనం లేపును గాక. సో ఐ బ్లెస్ యూ విత్ హ్యాపీ గుడ్ ఫ్రైడే. మీ జీవితంలో అన్ని మంచి జరుగును గాక. సిలువ ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు, 7 మాటల ద్వారా వచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాలు మీ జీవితంలో జరుగును గాక.